తిరుపతి సమీపంలో ఓ వృద్ధురాలికి ప్రాణాపాయం తప్పింది. బావిలో పడి 5 గంటలకు పైగా విలవెల్లాడింది. నన్ను కాపాడండిరా దేవుడా అంటూ కేకలు పెట్టింది. బావిలో ఉన్న బోరు పైపే ఆమెకు ఆధారమైంది. ఆ పెద్దావిడ కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బామ్మ ప్రాణాలు దక్కాయి. చిత్తూరు జిల్లా రేణిగుంటలో 80 ఏళ్ల వయసున్న సుబ్బమ్మ వ్యవసాయ పనులకు వెళుతూ పొరపాటున జారి వ్యవసాయ బావిలో పడింది. ఉదయం 5 గంటల ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది. బావిలో ఉన్న పైప్ లైన్ పట్టు దొరకడంతో దాన్ని పట్టుకొని అలాగే ఉంది. చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో ఆమె కేకలు వేసినా ఎవ్వరికీ వినిపించలేదు. సుమారు 5 గంటల పాటు నీటిలోనే పైపును పట్టుకొని కేకలు వేస్తూనే ఉంది. చాలాసేపటికి అటుగా వెళుతున్న వారు ఆమె కేకలను గమనించి గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసులకి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది శివకుమార్, మహేష్ ఆ బామ్మను బయటకు తీశారు. మంచానికి తాళ్లు కట్టి ఆమెను బయటికి లాగారు. ప్రాణాలతో బయటపడ్డ బామ్మకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు పోలీసులు. తన ప్రాణాలను కాపాడిన పోలీసులకు సుబ్బమ్మ కృతజ్ఞతలు తెలిపింది. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.